సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్లో అయినటువంటి మనకు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి తెలుసుకుందామండి ఎంఐఎస్ అంటాం దీన్ని మనకు ఇది పోస్ట్ ఆఫీస్లో అందుబాటులో ఉంటుంది అయితే మనకు మొన్న పెరిగిన బడ్జెట్లో దీంట్లో కూడా మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకు పెరిగిందండి లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో మనకు సిక్స్ పాయింట్ సిక్స్ ఉండదండి ఇది క్వార్టర్ టూలో సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పర్సెంటేజ్ ఉంటే ప్రజెంట్ మనకు సెవెన్ పాయింట్ వన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఎంఐఏ స్కీమ్ అనేది రన్ అవుతుందండి అయితే దీంట్లో అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచారండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో పాటు అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచారు మనకు లాస్ట్ థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు ఫోర్ పాయింట్ ఫైవ్ లాక్ ఉంటే ప్రజెంట్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుండి నైన్ ల్యాక్ చేశారండి ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి నైన్ ల్యాక్స్ వరకు పెంచారు అంటే డబల్ చేశారు అంతేకాకుండా ఇది ఫైవ్ ఇయర్స్ స్కీమ్ అండి ఇది ఫైవ్ ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అనమాట ఇది దీని యొక్క ఇంట్రెస్ట్ వచ్చేసి మంత్లీ పేమెంట్ అనేది అవుతుంది దీని ఇంట్రెస్ట్ మంత్లీ పేమెంట్ అని అవుతుంది ఇది మన ఎస్బీఐ అకౌంట్ మన పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ ఏదైతుందో దాంట్లో మనకు ఈ మంత్లీ పేమెంట్ అనేది జమ అవుతుందండి అంతేకాకుండా ఎస్బీఐ అకౌంట్ కాదనుకుంటే మన బ్యాంక్ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది మన ఎస్బీఐ అకౌంట్లో కాకుండా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది ఇంకొక ఆప్షన్ ఏంటంటే మెచ్యూరిటీ టైంలో అండి మెచ్యూరిటీ టైంలో కూడా మన అమౌంట్ అనేది మన పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్లో అయినా చేసుకోవచ్చు లేదు అంటే ఈసీఎస్ ద్వారా బ్యాంక్ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి పోస్ట్ ఆఫీస్లో మన ఉన్న ఎస్బీఐ అకౌంట్ అయినా వేసుకోవచ్చు ఈ లేదంటే ఈసీఎస్ ద్వారా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినా చేసుకోవచ్చు ఇంకొక ఆప్షన్ ఏముందంటే ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ మనం ఫైవ్ ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నాం కదా దీన్ని మనం ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత క్లోజ్ కూడా చేసుకోవచ్చు క్లోజింగ్ ఆప్షన్ కూడా మనకు ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత మనకు ఆప్షన్ కూడా ఉంది ఇంకొకటి ఆప్షన్ ఏంటంటే దీన్ని సింగిల్ కానీ జాయింట్లీ కానీ మనం ఓపెన్ చేసుకోవచ్చు జాయింట్లీ వచ్చేసి దీనికి రిస్ట్రిక్షన్స్ ఏమి లేవండి మన ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు బ్రదర్స్ చేసుకోవచ్చు కూతురు తల్లి చేసుకోవచ్చు తండ్రి కొడుకులు చేసుకోవచ్చు ఎవరు వాళ్ళ ఇష్టం ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న ఇద్దరు మెంబర్స్ ఎవరైనా కూడా మనం జాయింట్లీ చేసుకోవచ్చండి సింగిల్గా కాకుండా జాయింట్లీ మన ఫ్యామిలీ మెంబెర్స్తోని ఎవరితోనైనా చేసుకోవచ్చు అంతేకాకుండా మైనర్ నేమ్తో కూడా మన ఖాతా అనేది ఓపెన్ చేయచ్చండి మైనర్ నేమ్తో మనం ఖాతా ఓపెన్ చేయవచ్చు అయితే దాని గార్డియన్గా వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైనా ఉండవచ్చు అయితే ఇక్కడ మనకు స్పెషల్గా ఆప్షన్ ఏంటంటే గార్డియన్ మనకు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మైనర్ నేమ్తో కూడా ఓపెన్ చేసుకోవచ్చు అటు గార్డియన్ ఎగ్జాంపుల్లో గార్డియన్ వచ్చేసి నైన్ ల్యాక్ పెట్టి ఖాతా ఓపెన్ చేసిన తర్వాత చిల్డ్రన్స్ కూడా అతనికి ఉన్న చిల్డ్రన్స్ ఎంతమంది ఉంటే చిల్ల అంత ఎంతమంది ఉంటే అంతమంది చిల్డ్రన్స్కి మన నైన్ ల్యాక్ చొప్పున ఖాతా అనేది ఓపెన్ చేసుకునే ఫెసిలిటీ ఉందండి మనకు దీనికి టూ మెంబర్స్కే చేయాలి వన్ మెంబెర్స్కే చేయాలి ఫాదరే చేయాలి వాళ్ళ ఫాదర్ తీసుకున్న అట్లాసారి ఆప్షన్ లేకుండా మనకు గార్డియన్కి చేసుకోవచ్చు దాంతోపాటు చిల్డ్రన్స్ కూడా అన్లిమిటెడ్గా మనకు టూ త్రీ మెంబర్స్ ఉంటే అంతమంది కూడా నైన్ లాక్ చొప్పున మనం ఖాతా అనేది ఓపెన్ చేయవచ్చు అండి దీనికి సేమ్ మన క్యాష్ ఆర్ చెక్ డీడి ఫెసిలిటీ ద్వారా మనం అమౌంట్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు మనకు అంతేకాకుండా నియర్ బై పోస్ట్ ఆఫీస్లో ఎక్కడైనా కూడా ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది మనం ఓపెన్ చేసుకోవచ్చు ఈ బడ్జెట్లో పెరిగిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల ప్రతి ఒక్క స్కీమ్లో కూడా మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెరిగిందండి ప్రజలందరూ కూడా ఈ పోస్ట్ ఆఫీస్లో ఉన్న స్కీమ్లను సద్వినియోగం చేసుకుంటారని నేను కోరుతున్నాను ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కూడా మీకు నియర్ బై పోస్ట్ ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళినా కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఓకేనా దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు ఆధార్ పాన్ ఒక త్రీ ఫొటోస్ వచ్చేసి మనకు దీనికి అవసరపడుతుంది ఓకేనండి థ్యాంక్ యూ